హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేస్తుంటే ఒక్కొక్క క్లాత్కి అయితే బాగా ముడతలు వస్తూ ఉంటాయి అలా ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ త్వరగా అవ్వాలి అంటే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ని ముందుగానే కట్ చేశాను అలాగే ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ పీస్ అండి నార్మల్గా అయితే మనం ఈ లైనింగ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ పీస్ని కట్ చేసుకొని ఆ తర్వాత ఏ పీస్కి ఆ పీస్ని పెట్టేసుకొని మిషన్ మీద జాయిన్ చేసుకుంటాం కదా కానీ అలా జాయిన్ చేసుకోవాలి అంటే మనకి చాలా టైం పడుతుంది అలాగే బాగా జారిపోయే క్లాత్ అయితే ఇక చెప్పనవసరం లేదు ఇంకా ఎక్కువ టైం పడుతుంది అలా జాయిన్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే మీకు వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ టైం పడుతుంది బిగినర్స్కి అయితే అలాంటి జారిపోయే క్లాత్ని స్టిచ్ చేయాలంటే బాగా ముడతలు వస్తూ ఉంటాయి ఒకటికి రెండు సార్లు కుట్టుకుంటూ విప్పుకుంటూ ఉంటారు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి స్టిచ్చింగ్ త్వరగా అయిపోవాలి అంటే ఇప్పుడు మనం మిషన్తో పని లేకుండా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం బ్లౌజ్ పీస్ని రైట్ సైడ్ వైపు రాంగ్ సైడ్ వైపు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వైపు వచ్చేసరికి పై వైపు కుండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే మనం చాలామందికి బిగినర్స్కి డౌట్ ఉంటుందండి రైట్ సైడ్ ఎట్టు రాంగ్ సైడ్ వైపు ఎటు ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు శారీకి కావచ్చు బ్లౌజ్ పీస్కి కావచ్చు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకునేటప్పుడు మనకి మిషన్ అంచులు వస్తాయి కదా ఈ అంచుల దగ్గర మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు రాంగ్ సైడ్ వచ్చేసరికి కొంచెం కలర్ షేడ్ తక్కువగా ఉంటుందండి అలాగే రైట్ సైడ్ వైపు వచ్చేసరికి కలర్ కొంచెం డార్క్గా ఉంటుంది ఇక్కడైతే మీకు కనపడుతుందో లేదో కానీ ఇటువైపు వచ్చేసరికి అంచు డార్క్గా ఉంది ఇటువైపు వచ్చేసరికి కొంచెం లైట్గా ఉందండి మనకి లైట్గా ఉన్న వైపు వచ్చేసరికి రాంగ్ సైడు డార్క్గా ఉన్న వైపు వచ్చేసరికి రైట్ సైడ్ ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ పీస్ని రాంగ్ సైడ్ వైపు పై వైపునకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఇది వచ్చేసి రాంగ్ సైడ్ వైపు అనమాట మీకు ఇది రాంగ్ సైడ్ వైపు అని గుర్తుండడం కోసం ఈ విధంగా అక్కడక్కడ ఇలా మార్క్ పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున గుర్తుండడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ పీస్కి వచ్చేసరికి బార్డర్ ఉందా లేదా అంటే రెండు వైపులా బార్డర్ ఉందా ఒకవేళ బార్డర్ ఉంటే రెండు వైపులా కూడా ఒకే బార్డర్ ఉందా లేదంటే ఒక వైపున పెద్ద బార్డర్ ఇచ్చి ఒకవైపున చిన్న బార్డర్ ఇచ్చిందా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి రెండు వైపులా కూడా బార్డర్ ఒకేలా ఇచ్చి ఉన్నారండి చూసారు కదా మనకి రెండు వైపులా కూడా ఇలా ఒకే బార్డర్ ఇచ్చినప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి ఒక వైపున ఒక హ్యాండ్ ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ తీసుకోవాలి బాగా సన్నగా అయితే మనకి ఒకే వైపున కూడా రెండు హ్యాండ్స్ వస్తాయండి అలాంటప్పుడు మీరు రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపున తీసుకోవచ్చు కానీ కొంచెం లావుగా ఉండేవారికి వచ్చేసరికి ఒకే వైపున రెండు హ్యాండ్స్ రావండి మీరు రెండు హ్యాండ్స్ కూడా ఒకే వైపున తీసుకున్నారనుకోండి మరలా మీకు జాయింట్లు పడతాయి అలా కాకుండా పెద్ద సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా రెండు వైపులా కూడా ఒకే బార్డర్ ఇస్తే ఒక వైపున ఒక హ్యాండ్ తీసుకోవాలి ఇంకొక వైపున ఇంకో హ్యాండ్ తీసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇటువైపున ఒక హ్యాండ్ని తీసుకోవాలి చూసారు కదా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో ఈ క్లాత్ వచ్చేసరికి లైనింగ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్కువగా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున వచ్చేసరికి ఇంకొక హ్యాండ్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి మీరు హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నారనుకోండి మీకు బ్యాక్ పార్ట్కి క్లాత్ సరిపోదండి ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్లు షేప్ బెల్ట్స్ అంటే చిన్న చిన్న పీసులే కాబట్టి మనం క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్లాత్ ఎటువైపుకి అయితే అడ్జస్ట్ అవుతుందో అటువైపుకి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి ఈ క్లాత్ వచ్చేసరికి రాంగ్ సైడ్ వైపుకు ఉండాలి ఇక్కడైతే మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ కనపడుతుంది కదా అంటే ఇది రాంగ్ సైడ్ వైపు అనమాట రాంగ్ సైడ్ వైపుకు పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా ముడతలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి గమ్బాట్లు అండి ఇప్పుడు ఈ గంబాట్లతో మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ అంచు చివరన చుట్టూ కూడా గమ్తో ఇలా డాట్స్ పెట్టుకోవాలి చూసారు కదా మరలా ఇటువైపున కూడా అంటే మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అంచు చివరన గమ్ గమ్డాడ్స్ని పెట్టేసుకోవాలి చూసారు కదా మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా గమ్ డాట్స్ని పెట్టేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే స్టిచ్ చేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా మనం లైనింగ్ చుట్టూ గమ్ డాట్స్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ని లో హీట్లో పెట్టేసుకొని జస్ట్ ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకున్నామంటే మనకి లైనింగ్ అలాగే మెయిన్ పీస్ రెండు కూడా నీట్గా జాయింట్ అయిపోతాయి ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆరిపోతుంది చూసారు కదా మనకి రెండు కూడా నీట్గా జాయింట్ అయిపోయాయి ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మనం జాయింట్ చేసేసుకున్నామంటే ఇక మరలా మనం మిషన్ మీద చుట్టూ స్టిచ్ చేసుకునే అవసరం లేదండి నీట్గా జాయింట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మీరు క్లాత్ని చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ వైపుకి పెట్టేసుకున్నామా లేదంటే రాంగ్ సైడ్ వైపుకి అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా అందుకే నేను బ్లౌజ్ మొత్తం కూడా అక్కడక్కడ ఇలా మార్క్ పెట్టేసానండి రాంగ్ సైడ్ వైపు అనే గుర్తు కోసం బిగినర్స్ అనుకోండి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారండి ఎందుకంటే మనకు ఒక్కొక్క క్లాత్ వచ్చేసరికి రెండు వైపులో కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది అంటే మనకి బార్డర్ ఉంటే అండి ఇక్కడైతే మనకి రెండు వైపులో కూడా బార్డర్ని కట్ చేశాం కాబట్టి మరలా మనం చెక్ చేసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బిగినర్స్కి అందుకని చెప్పేసి ఈ విధంగా మీరు అక్కడక్కడ మార్క్ పెట్టేసుకోండి రాంగ్ సైడ్ వైపు అని గుర్తు కోసం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మనకి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా అంటే మనం లైనింగ్ని క్రాస్గా కట్ చేసుకుంటాం కదా అలాగే మనకి ఈ బ్లౌజ్ పీస్ కూడా క్రాస్గా ఉండేలా లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి స్ట్రైట్గా వస్తుంది స్ట్రైట్గా వస్తే ఫిట్టింగ్ అంత బాగోదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఈ క్లాత్ చివరన ఇలా గమ్ డాట్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఐరన్ చేసేసుకోవాలి ఎక్కువ హీట్లో పెట్టద్దండి జస్ట్ ఇలా లో హీట్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా ఐరన్ చేసేసామంటే జాయింట్ అయిపోతుంది ఇలా గమ్తో జాయింట్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ మీరు రాంగ్గా జాయిన్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రాంగ్గా స్టిచ్ చేసామనుకోండి మనం స్టిచ్చెస్ విప్పేసుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఒకవైపున ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రెండో వైపున ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇటువైపున వచ్చేసరికి పట్టి కాజే పట్టి వైపు కదా ఇప్పుడు ఈ రెండోది పెట్టేసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చేసి రెండు కూడా ఇలా పక్క పక్కనే రావాలి మీరు అలా కాకుండా ఒకటి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మీరు ఇలా పెట్టి రెండవది జాయిన్ చేసేసుకున్నారనుకోండి మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రెండు కూడా ఒకే వైపుకి వస్తాయి అనమాట అలా ఒకే వైపుకి వస్తే మీకు బ్లౌజ్ పాడైపోతుందండి ఎప్పుడైనా సరే మీరు హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్స్కి లోత్ తీస్తాం కదా లోత్ తీసుకున్న వైపు రెండు కూడా మనకి పక్క రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి బిగినర్స్ అనుకోండి అలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటారు అలా జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళు కుట్టుకోవడం విప్పుకోవడం అలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎప్పుడైనా సరే మీరు ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ చేసుకున్నారనుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదండి చూసారు కదా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి అలాగే మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని ఈ రెండో రెంట్ పార్ట్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పటి వరకు అయితే మనం బ్యాక్ పార్ట్ని రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా కానీ షేప్ బెల్ట్కి వచ్చేసరికి క్లాత్ని ఇలా రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని ఈ మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని లోపల వైపునకు తిప్పేసుకొని కుట్టుకుంటాం కాబట్టి మనం ఇలా రైట్ సైడ్ వైపునకు పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసరికి రైట్ సైడ్ వైపు అనమాట ఇలా రైట్ సైడ్ వైపుకి క్లాత్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇటువైపును మాత్రమే జాయింట్ చేసుకోవాలి చుట్టూ జాయింట్ చేసేసుకున్నాం అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలు కాదు ఇటువైపుని మాత్రమే జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనము షేప్ బెల్ట్ కోసం అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ఒక టూ త్రీ లేయర్స్ వేసుకొని ఇలా కుట్టుకొని తిప్పుకుంటాం కాబట్టి ఇటువైపును మాత్రమే జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఒక షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి మనం రెండో షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం కటింగ్ చేసుకునేటప్పుడు షేప్ బెల్ట్కి కి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ రెండో షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకొని రెండో షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు క్లాత్ వచ్చేసరికి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసరికి రైట్ సైడ్ వైపున కుండేలా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఇలా టక్స్ పెట్టుకున్న వైపు రెండు పక్కపక్కనే వచ్చేలా చూసుకొని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసరికి అంటే మనకి మెయిన్ క్లాత్ మిగులుతుంది అలాగే లైనింగ్ క్లాత్ కూడా మిగులుతుంది కదా ఇవి రెండింట్లో నుంచి మనకి వచ్చేసరికి టూ లేయర్సే కదా అంటే ఒకటి లైనింగ్ పీసు ఒకటి వచ్చేసి బ్లౌజ్ పీసు మనకి రెండు పీసులతోటి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసామనుకోండి మనకు అస్సలు స్టిఫ్గా ఉండదండి మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా బాగా రావాలి అనుకుంటే మూడు లేయర్స్ లేదా నాలుగు లేయర్స్ వేసుకోవాలి అంతకంటే ఎక్కువ వేసుకోకూడదండి అంతకంటే ఎక్కువ అంటే ఐదు లేయర్స్ ఆరు లేయర్స్ అలా వేసుకున్నారనుకోండి మీకు మరీ లావుగా వచ్చేస్తుంది బాగోదండి షేప్ బెల్ట్కి ఎప్పుడైనా సరే మూడు లేదా నాలుగు లేయర్స్ ఉండేలా చూసుకోవాలి మనం అయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ క్లాత్లోంచి ఒక లేయర్ అలాగే లైనింగ్ క్లాత్లోంచి ఒక లేయర్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ని జాయింట్ చేయలేదండి ఎందుకంటే మనకి ఇక్కడ లైనింగ్కి జాయింట్లు పడతాయి అన్నమాట చూసారు కదా ఈ లైనింగ్కి జాయింట్లు వేసుకోవాలి లైనింగ్కి జాయింట్లు వేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకోవాలి అలా లోత్ తీసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి చూసారు కదా ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో మీరు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్నారంటే మిషన్తో పని లేకుండా స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ముఖ్యంగా జారిపోయే క్లాత్లు అనుకోండి మనకి మిషన్ మీద జాయిన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఒకవేళ మనకు కొంచెం టైం పట్టినా కూడా జాయిన్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ అయితే అంత బాగా రాదండి బాగా ముడతలు వస్తూ ఉంటాయి మీరు ఎలాంటి క్లాత్ అయినా సరే బాగా జారిపోయే క్లాత్ అయినా సరే నెట్టెడ్ క్లాత్ అయినా సరే ఏ క్లాత్ అయినా సరే మీరు ఇలా జాయిన్ చేసేసుకున్నారనుకోండి మీకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి చూసారు కదా మనకి స్టిచ్చెస్ కూడా తక్కువ కనపడతాయి అంటే మనకి చుట్టూ కూడా స్టిచ్ అనేది లేదు కదా ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రావండి ఎలాంటి క్లాత్ అయినా సరే ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి మీరు ఇలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే రోజుకి పది బ్లౌజులు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి మనం మిషన్ మీద ఎక్కువసేపు కూర్చొని అవసరం ఉండదండి ఒకవేళ మనకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి మీరు ఈ టిప్ కానీ యూజ్ చేశారనుకోండి మీకు హెల్త్ అనేది అప్సెట్ అవ్వకుండా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా రావాలి అలాగే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ని స్టిచ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్